ఇదిగో చూడండి, ఇక్కడ మీరు చూస్తున్న ఫైల్స్ అన్ని ఒరిజినల్స్. ఇది సరూనగర్ మండల్ ఆఫీసు. ఇది ప్రతి ఒక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ కలిసి ఉన్నాయి. దీని మీద స్టాంప్స్ ఉన్నాయి, సిగ్నేచర్స్ కూడా ఉన్నాయి. ఇది ఎవరు ద లోకల్ పీపుల్ అప్లై చేసిన ఈ సేవా ఫామ్తో సహా ఉందండి. ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి ఈ రకంగా రిజెక్ట్ చేసి ఈ యొక్క చెత్త కుండీలో ఇన్ని ఫైల్స్ పడేస్తున్నాయి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇదొక ఫైల్ చూడండి, ఇదొక ఫైల్, ఒరిజినల్ ఫైల్ విత్ స్టాంప్, గవర్నమెంట్ తెలంగాణ స్టాంప్ ఉన్న ఫైల్ అండి. ఇది కూడా ఒక ఫైల్, ఇది కూడా ఒక ఫైల్ అండి. ఒరిజినల్ ఫైల్స్ ఇవన్నీ వీళ్ళవి. నా దగ్గర 6 ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ శ్రీనివాసరావు గారు ఏం చేస్తారో తెలీదు. లోపలికి వెళ్ళి ఫైల్స్ అడిగితే మాత్రం ఒరిజినల్ ఫైల్స్ లేవంటున్నారు. మరి కరెక్టర్ గారు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు అన్నది కూడా తెలీదు. పేదవాళ్ళు ఉద్యోగం కోసమో లేకపోతే దేనికన్నా కోసమో అప్లై చేస్తూ ఉంటే ఇది పరిస్థితి. వీళ్ళు రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ అయిన విషయం కూడా ఇన్ఫర్మేషన్ లేదు. వస్తే మాత్రం అందరూ ఆఫీస్ వాళ్ళు అందరూ కూర్చొని మా మీద ఎగబడుతున్నారు. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ చూస్తే ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇందులో ఫైల్స్ చింపి పడేశారు. మీరు చూడగలుగుతారు ఒకసారి, ఇదండి. ఇది ఒకవేళ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ ఫైల్స్ ఒకవేళ మిస్యూజ్ అయ్యి వీళ్ళ జీవితాలు నాశనం అయ్యి దీనికి ఇంకొక రకంగా వాళ్ళు యాక్షన్ తీసుకొని వీళ్ళు సూసైడ్ చేసుకుంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఎంఆర్ఓ ఈజ్ రెస్పాన్సిబుల్, సరూనగర్ మండల్ ఆఫీస్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఆర్ కలెక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్? ఐ నీడ్ అ జస్టిఫికేషన్ ఫర్ ఇట్. ఐ వాంట్ కేసీఆర్ సార్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఐ పర్సనలీ విల్ కమ్ అండ్ టాక్ టు యూ సార్. యూ హ్యావ్ టు గివ్ ఆన్సర్ బికాస్ దీస్ మెనీ ఆర్ పేపర్స్ ఆర్ లైయింగ్ డౌన్. దీస్ ఆర్ ది పర్సనల్ డాక్యుమెంట్స్. ఇవి పర్సనల్ డాక్యుమెంట్స్ అంటారు. ప్రతి ఒక్క ఐడి ప్రూఫ్ ఉన్న డాక్యుమెంట్లు ఇవి ఇక్కడ చెత్త కుప్పలో విత్ సిగ్నేచర్ అండ్ ఒరిజినల్ స్టాంప్ పడేస్తున్నాయి. ఐ వాంట్ ది ఆన్సర్. ఇది నేను ఎక్కడికైనా షేర్ చేస్తాను. ఐ విల్ డ్రాగ్ దిస్ టు ఇట్ అండ్ ఐమ్ గోయింగ్ టు డూ అ ధర్నా ఫర్ దిస్. నేను ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చి ధర్నా పెడతాను. దీనికి నాకు ఆన్సర్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్.